నేను నీలిమా. వెల్కమ్ టు పీజే న్యూస్. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, నచ్చిందా మీకు? లేదు, అంత సాటిస్ఫాక్షన్ లేదు. సాటిస్ఫాక్షన్గా లేదు, ఎందుకంట? ఎందుకంటే కొన్ని సాలరీస్ డిలే అవుతున్నాయి ఎంప్లాయీస్ వాళ్ళకి. తర్వాత అటు ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. ఇంతకుముందు పరిపాలన కన్నా ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. సరైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? ఉద్యోగ అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. ఎందుకు తక్కువగా వస్తున్నాయి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అంటున్నారు కదా. చేస్తానంటున్నారు, ఇంకా అవ్వలేదు కదా. ప్రెజెంట్ మరి విశాఖని ఐటీ హబ్గా మారుస్తాము అని చెప్పేసి అన్నారు. సో ఐటీ కంపెనీస్ వచ్చాయా? చెప్పారు, ఇంకా అవ్వలేదు కదా. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? అండ్ ఇంకా అదే కాకుండా పెరుగుతున్న కరెంటు బిల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేవైనా అవ్వచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి? కొన్ని అయితే ఇబ్బందిగా ఉంది మేడం, అది అన్నీ కరెక్ట్ అని నేను చెప్పుకోలేను. కొన్ని ఇప్పుడు మీరు అడిగిన రైతుని బట్టి సమాధానం చెప్పాలైతే కొన్ని అయితే ఇబ్బంది ఉంది. కొన్ని మన్యవాసులు మాది అరకు వెళ్ళండి, అసలు వేచివెళ్ళి అరకు వెళ్ళి పార్లమెంట్లోని పని మీద నేను వచ్చాను. కాకపోతే అక్కడ మాత్రం కొన్ని సౌకర్యాలు అయితే బాగానే ఉంది. యువతకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి? ఇప్పుడు మనకు మనం ఎస్టీ కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ కింద దాదాపు ఎక్కువ మందికి ఉద్యోగాలు అయితే వచ్చింది. ఓవరాల్గా నేను అంటుంది ఓన్లీ ఎస్సీ ఎస్టీ అని కాదు, సో ఓవరాల్గా ఓవరాల్గా అయితే కొంతమందికి ఇబ్బంది అయితే ఉంది మేడం. అంటే అంద ఒకరికి ఒకటి ఇంకో మేలు జరిగితే ఇంకోటికి ఇంకో మేలు జరగట్లేదు కదా. ఆ విషయానికి మళ్ళీ చూస్తే అందరికీ న్యాయం అయింది అని చెప్పుకోవడానికి అయితే కొంచెం కష్టం. సరైన ఐటీ కంపెనీస్ ఉన్నాయండి మన ఏపీలో? లేదండి, ఐటీ కంపెనీ పేరుగా ఉంది కానీ సరైన నడిపింపు అయితే అందులో లేదు. దాంట్లో క్లియర్గా కనిపిస్తుంది, అందులో ఒక్కరిద్దరికి మాత్రం ఉపాధి కలుగుతుంది, ఒక్కరిద్దరు మాత్రం మేలు కలుగుతున్నారు, వారి జీవితానికి ధన్యం. మరి అది పొందలేని వారి జీవితానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదండి. జనసేన ఒకటి అవడంపై మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఒకటైతే బెటర్, వేరే వేరే పోటీ చేస్తే? దీన్ని బట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. టీడీపీ జనసేన కలిస్తే వైఎస్ఆర్సీపీ కలిసి వస్తుంది, అది మాత్రం 100% గ్యారంటీ. వేరే వేరేగా పోటీ చేస్తే మరి అప్పుడు? వేరే వేరే పోటీ చేస్తే టీడీపీ కన్నా జనసేనకు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది. ఎందుకంటారు? ఎందుకంటే కొత్త మోజు ఉంది, కొత్త మోజు ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు పరిపాలన దాదాపు 14 సంవత్సరాలు చూశారు కాబట్టి ఇప్పుడు జనసేనకు కూడా ఒంటరికి పోరాటం చేస్తే జనసేన కలిసి వచ్చే లాభం ఎక్కువ ఉంది. ఒకవేళ టీడీపీతో కానీ కలిస్తే ఇద్దరు కలిసి అతనికే మరల గురం ఎక్కిస్తారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, నచ్చిందా మీకు? ఏదైనా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ వస్తే బెస్ట్. ఎందుకు పవన్ కళ్యాణ్ బెస్ట్ అంటున్నారు? మంచి చేస్తారని, మంచి చేస్తారని. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? వరస్ట్ ఉంది, తెలిసిందే కదా. ఎందుకు వరస్ట్ అంటున్నారు? ఇప్పుడు ఎవరికి పని లేకుండా చేసేస్తున్నాడు. ఇంతకుముందు టీడీపీ చూస్తారు, ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు, సో జనసేన అంటే కొంతమంది అంటున్నారు, సో ఎందుకు? అదే మామూలు వైఎస్ఆర్ అంటే చాలా ఇష్టం, మా అన్నయ్య ఫోటో కూడా పెట్టుకున్నాడు, బట్ పవన్ కళ్యాణ్ వస్తారు. సో పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ఓటేయండి, గెలిపించండి, ఆయన చేసే మంచి పని సహకరించండి అంతే. మీరు చెప్పండి, టీడీపీ జనసేన ఒకటి అంటున్నారు, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి అనుకుంటున్నారు కానీ కన్ఫర్మ్గా తెలియదు కదా, ఎవరికి చూసినట్టయితే చెప్పుకోవచ్చు. యువతకి సరైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? లేవు కదా. సరైన ఐటీ కంపెనీస్ ఉన్నాయా? వెయిట్ చేస్తున్నాను సార్, నేను కూడా జాబ్ గురించి వెయిట్ చేస్తున్నాను. మీరు కోసం వెయిట్ చేస్తాను అంటున్నారు, సో సరైన ఐటీ కంపెనీస్ ఉన్నాయా మన ఏపీలో? ఏపీలో లేవు. ఏమి లేవంట? రోడ్లన్నీ ఎలా ఉన్నాయి? రోడ్లా నేను చెప్పాలంటే మీరు వెళ్తున్నారు తెలుస్తుంది కదా. మరి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి? నేను తెలంగాణలో పెరిగాను చిన్నప్పటి నుంచి, అక్కడ మీద అయితే ఇక్కడ డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నాయంట? ఇంకా మీరేం చెప్పాలనుకున్నారు పెరుగుతున్న ధరల కోసం? ఇవి తగ్గిస్తేనే బెటర్, ఇలాగ కొనసాగిస్తేనే బెటర్, ఏమంటారు? తగ్గించడం అంటే ఎక్కడ జరగదండి, అది ముందుకి పెరుగుతాయి తప్ప తగ్గించడం అవ్వదు కదా. అంతే. ఏపీ స్టేట్ క్యాపిటల్ కోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మూడు అంటున్నారు, అమరావతి అంటున్నారు, వైజాగ్ అంటున్నారు, మీరేమంటారు? నాకు ఇక్కడ వైజాగ్ దగ్గర కూడా వైజాగ్ అంటాను. వైజాగ్ అంటారు.